కేజీఎఫ్ గొప్పదా, రంగస్థలం గొప్పదా అని ఎవరైనా క్వశ్చన్ ఇస్తే అరే బాబు అదేం ప్రశ్న అని చిరాకు పడతాం. ఎందుకంటే కేజీఎఫ్ సృష్టించిన బీభత్సాలు తెలుసు, రంగస్థలం క్రియేట్ చేసిన అరాచకాలు కూడా మనకు తెలుసు. 2018లో రిలీజ్ అయిన మెగాహిట్ మూవీ రంగస్థలం, లెక్కల్ మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. హీరో రామ్ చరణ్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ లో ఒకటిగా చెప్పుకునే ఆ పాత్రకు జీవం పోశాడు. హీరోయిన్ గా సమంత తన యాక్టింగ్ స్కిల్స్ ని ఓ అల్టిమేట్ ప్యాకేజ్ లా చేసి వావ్ అనిపించండి. ఇక ఆది పిన్సెట్టి, జగపతి బాబు తదితరుడు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఈ సినిమాకి దేవి సంగీతం మరో ప్లస్ గా నిలిచింది. ఒక్కో పాట ఒక్కో అద్భుతంగా రచించిన చంద్రబోస్ కి, ట్యూన్స్ ఇచ్చిన దేవి ప్రసాద్ కి థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోయారు ఫ్యాన్స్. రిలీజ్ అయిన ప్రతి చోట హిట్ టాక్ తెచ్చుకుని వండర్స్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక కేజీఎఫ్ సినిమాతో సినీ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కన్నడ స్టార్ యష్ ని ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ ని చేశాడు. శాండల్వుడ్ సినిమాలన్నీ ఒకెత్తు, కేజీఎఫ్ ఒకటి ఒకెత్తులా చేశాడు ఆయన. ఆ నెక్స్ట్ కేజీఎఫ్ టూ చేసి మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఓత కోత కూసారు యాష్ అండ్ ప్రశాంత్ నీల్. ఎడిటింగ్ ఎలివేషన్స్ న్యూ బ్యాక్ డ్రాప్ ప్లస్ గా నిలిచి సినిమాని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్లారు మూవీ టీమ్. పాన్ ఇండియా స్థాయిలో దేనికదే స్పెషల్ అన్నట్టుగా బాక్సాఫీస్ దండయాత్ర చేసిన రంగస్థలం, కేజీఎఫ్ చిత్రాలు ఇప్పుడు జపాన్ లో తమ సునామీని కంటిన్యూ చేస్తున్నాయి. కేజీఎఫ్ 1 మిలియన్ యెన్స్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాసం సాధిస్తే కేజీఎఫ్ 2 650K యెన్స్ మాత్రమే సొంతం చేసుకుంది. కానీ రంగస్థలం మాత్రం 2 మిలియన్స్ యెన్స్ గ్రాస్ కలెక్ట్ చేసి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. జపాన్ మార్కెట్ ని రామ్ చరణ్ దుమ్ము దులిపేస్తున్న స్టైల్ కి అందరూ షాక్ అవుతున్నారు.